టాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా టాలీవుడ్ కాంట్రాక్ట్ తీసుకుందా? మెగా హీరోలని ముగ్గులోకి దింపుతోందా? వరుసగా మెగా హీరోల సినిమాల్లో ఆఫర్స్ పట్టేయడం చూస్తే అలానే అనుకోవాల్సి వస్తుంది. మొత్తానికి తెలుగు తెర మీద వెలుగుతోంది. ఇప్పుడు ఏకంగా 4 ఆఫర్స్ పట్టేసింది. ఊర్వశి రౌటేలా టాలీవుడ్ లో మరోసారి మారుమోగుతున్న పేరు. కారణం, బాస్ పార్టీతో తను ఫోకస్ అవ్వటం మాత్రమే కాదు, మెగా బాస్లందరి మూవీస్ లో ఆఫర్లు వరుసగా పడుతుండటం వల్లే తన పేరు ఇక్కడ మారుమోగుతోంది. నిజానికి ఊర్వశి రౌటేలా బన్నీ మూవీ పుష్పలో మెరవాల్సిన బ్యూటీ. ఊ అంటావా మావా, ఊహు అంటావా మావా పాటలో తననే తొలి ఐటమ్ తోట అన్నారు. కానీ సీన్ లోకి సమంత వచ్చింది, లెక్క మారింది. సమంత వచ్చి ఆఫర్ ఎగరేసుకుపోయింది కానీ, లేదంటే ఊ అంటావా సాంగ్ తో ఊర్వశి రౌటేలా బన్నీతో కలిసి మెరిసేది. అలా తన తొలి ఎంట్రీ ఈ మెగా హీరో మూవీతోనే జరిగేది. అయితే ఇప్పుడు మాత్రం అంతకు మించి ఆఫర్స్ పడుతోంది. బ్రో మూవీలో పవన్ సాయి తేజ్ తో కలిసి ఐటమ్ బాంబు విసిరబోతోంది. ఇక శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమాలో కూడా ఊర్వశి రౌటేలా పాట తూటాల ప్లాన్ చేశారట. అలా చెర్రీ మూవీలో కూడా ఐటమ్ సాంగ్ తో ఊర్వశి రౌటేలా మెరుపులు కన్ఫర్మ్ అయ్యాయి. బ్లాక్ రోజ్ అంటూ ఓసారి సౌత్ మీద దండెత్తిన తను తమిళ్, మలయాళ, కన్నడ సినిమా ఆఫర్స్ పట్టేస్తోంది. అయితే అందులో మొత్తంగా 4 ఆఫర్స్ తెలుగు నుంచి. అందులో మరీ ముఖ్యంగా మెగా హీరోల సినిమాల్లోనే మెరిసే ఛాన్స్లే తనకి వచ్చాయని తెలుస్తోంది. వరుణ్ తేజ్ మూవీలో కూడా ఊర్వశి రౌటేలాకు ఛాన్స్ ఇచ్చాడట ప్రవీణ్ సత్తారు.